ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇవాళతో ముగుస్తున్నాయి. రాత్రికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఆత్మసాక్షి సర్వే, నాగన్న సర్వే ఇంతకుముందు లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో చాలా సక్సెస్ఫుల్గా నడిచినాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా సక్సెస్ఫుల్గా నడిచినాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు సంబంధించి కానీ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం కొన్ని తేడాలు వచ్చినాయి. అవి కూడా మనం ప్రస్తావించుకున్నాం. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆత్మసాక్షి అయితే 50-60 కూడా యోగి ఆదిత్యనాథ్కి రావని చెప్తోంది భారతీయ జనతా పార్టీకి. నాగన్న సర్వే తాజాగా తను వెల్లడించినటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో బీజేపీకి 30 నుంచి 36 దాకా, సెకండ్ ఫేజ్లో 21 నుంచి 25 దాకా, థర్డ్ ఫేజ్లో 22 నుంచి 26, ఫోర్త్ ఫేజ్లో 18 నుంచి 24, ఫిఫ్త్ ఫేజ్లో 30 నుంచి 35, సిక్స్త్ ఫేజ్లో 21 నుంచి 28. ఇది ప్రీ పోల్ సర్వే అనమాట. టోటల్గా 167 నుంచి 204 స్థానాలు వస్తాయని. సమాజ్వాదీ పార్టీకి ఫస్ట్ ఫేజ్లో 24 నుంచి 28, సెకండ్ ఫేజ్లో 22 నుంచి 28, థర్డ్ ఫేజ్లో 29-32, తర్వాత 32-36, తర్వాత 25-30, తర్వాత 25-29, టోటల్గా 177 నుంచి 208 వస్తాయని. ఈ ఓవరాల్గా చూసుకుంటే 4% ఓట్లు సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ ఉన్నాయి అన్నటువంటిది. ఎగ్జిట్ పోల్ సర్వేసు రేపు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఇందులో ఇప్పుడైతే 7% వరకు కూడా, అంటే ముస్లిమ్స్ కంప్లీట్గా సాలిడ్గా, ఇంతకుముందు ఎంఐఎం కేసున వాళ్ళు, బీఎస్పీ కేసున వాళ్ళు, కాంగ్రెస్ కేసున వాళ్ళు అందరూ కూడా సాలిడ్గా సమాజ్వాదీ పార్టీకి వేయడం వలన 7% వరకు డిఫరెన్స్ వచ్చింది. ఇంతకుముందు వాళ్ళ అంచనా ప్రకారం 39 నుంచి 41.5% బీజేపీకి, 40 నుంచి 43% సమాజ్వాదీకి, 15 నుంచి 18% ఇతరులకు అన్నటువంటిది కాస్త ఇప్పుడు సీన్ మారింది అన్నటువంటిది చెప్తున్నారు. ఇందులో ముస్లింల్లో మొన్నటిదాకా బీజేపీకి 14.84% దాకా అంచనా వేశారు, సమాజ్వాదీ పార్టీకి 60.95% దాకా, అట్లాగే ఇతరులు 24.21% దాకా. ఇప్పుడు చూస్తే వాళ్ళు కేవలం 1.5% కూడా వేయట్లేదు బీజేపీకి, మొత్తం దాదాపు 80 నుంచి 90% వీళ్ళకే వేస్తున్నారన్నట్టు వీళ్ళ అంచనా.